చెప్తానా, ఇప్పుడు మన గ్రామాలకు పోయినాం, మన గ్రామాలలో మొత్తం రైతులు అంటే ఎవరు, తొందర ఎక్కువ, ఆతృత ఎక్కువ, ఆవేశం ఎక్కువ, రెడ్డి పౌరుషం ఎక్కువ, ఉండాలి కూడా, ఉండాలి కూడా. ఇప్పుడు మన తన తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఊర్లే, ప్రతి పట్టణంలో రెడ్డి లేని ఊరు లేదు, రెడ్డి లేని గ్రామం లేదు. కానీ ప్రతి ఊరు కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి సంది, ఇప్పుడు ఉండండి, ప్రతి ఊర్లే ఒక గ్రేవ్ యార్డ్, ఒక డంపింగ్ యార్డ్, ఒక ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక నర్సరీ అందంగా తీర్చింది ఎవరు, ఈ ప్రభుత్వం కాదా? అంతకుముందు డెవలప్ అయింది. సరే, గ్రామాలు బాగుపడలేదా? రైతు బంధు ఇచ్చిర్రు ఎవరు? రైతులకు 2 ఎకరాలు ఉంటే ఆసర పిచ్చిని వస్తుంది, 2,000 పిచ్చిని వస్తుంది. 2 ఎకరాలు ఉంటే ఏడాదికి 20,000 రూపాయలు వస్తున్నాయి. అవి అంతకుముందు వచ్చినాయా? ఈ ప్రభుత్వం ఇస్తలేదా? చెప్తామయ్యా, చెప్తా దాయిగా గమ్మత్తున్నది, ఏదైనా మంచి కూడా చెప్పదా? ఇప్పుడు నేను తప్పు చెప్పినా? తప్పు చెప్పిన, రైతుల కోసం చెడ్డ చెప్పిన, రైతులకు డిస్కౌంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మనకు రెడ్డి కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ కబుర్లు చెప్పడానికి వచ్చింది మల్లన్న, కూర్చోండి దయచేసి. రెడ్డి కార్పొరేషన్ కూర్చోండి, అందరు కూర్చోవాలి. రెడ్డి కార్పొరేషన్ మన లక్ష్యం, రెడ్డి కార్పొరేషన్ మన లక్ష్యం. కూర్చోండి, మాట్లాడలేకపోతలేరు, మన గమ్మత్తులేదు ఇది. గమ్మత్తున 75 ఏళ్ళ శాంతి పెట్టండి, మెరీ పాస్ లో ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు పెట్టారు, అంతే ముందు కేసీఆర్ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, రెడ్డి కార్పొరేషన్ పెట్టింది, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది, ఇవన్నీ కూడా పెట్టింది. ఇలా ఓపిక పడితే చెప్తా, ఇష్టం. దయచేసి ఎవరు మా ఆవేశ పడకండి. గౌరవ మంత్రి గారు ఇల్లు శుభవార్త చెప్పడానికి వచ్చిండు, దానికి ఒక మాట చెప్పిండు, మీరు ఆవేశ పడకండి, శుభవార్త వినండి, కొద్ది ఓపికతో శుభవార్త వినండి. ఈ శుభవార్త ముంగట కొద్ది ఆవేశంతో మాట్లాడి శుభవార్త చెప్పబోతుండ్రు, మీరు ఆగండి ప్లీజ్, ప్లీజ్ అందరు కూర్చోవాలి, దయచేసి కూర్చో. ఇప్పుడు దయచేసి మంత్రి గారు మన ఆవేదన కొరకు అట్లా మాట్లాడిండు, వాస్తవంగా మన కార్పొరేషన్ ఈ దీని మీద ప్రకటించిపోతారు. మీరు అనవసరమైనటువంటి విషయాలు మీరు చేయొద్దు, ఓపికతో ఉండండి, ఓపికతో ఉండండి. దయచేసి ఇంత దూరం వచ్చినా మనం ఓపికతో ఉండండి. గౌరవ మంత్రి గారు మనకు చల్లని శుభవార్త చెప్తారు, కాస్త ఓపికతో ఉండండి. ఏదన్నా నేను ఎందుకు వచ్చినా, ఏదైనా మంచి పనులు చేసేది చెప్తే తప్ప అబద్ధాలు చెప్తున్నాయా? పురి నేనేదైనా అబద్ధాలు చెప్తున్నా? నేనేదైనా తప్పు చెప్తున్నా? ఏదైనా తప్పు చెప్తా నేను రండి, నేను తప్పు చెప్తే మీకన్నీ చూద్దాం, మాటలు చెప్పటం కావాలి. నేను క్లియర్ గా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా పర్ఫెక్ట్ గా చెప్తున్నా, మీకు ఉన్నదే చెప్తున్నా, లేదు చెప్తలేను. నాకు కల్పితం చెప్పడానికి రాదు, జూతా మాటలు మాట్లాడడానికి రాదు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడానికి రాదు. నాకు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోల 75 సంవత్సరాలు అయింది, రకరకాల సీఎంలు ఉండే,
రకరకాల మంత్రులు ఉండ్రి కానీ ఎవ్వరు కూడా ఇప్పటిదాకా పెట్టనే లేదు ఆలోచనే రాలేదు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం రాందనే మానిఫెస్టోలో 2018 లో ఎందుకు పెట్టిందన్నా ఇద్దామనే ఆలోచనతోటే కదా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎంటిల కాదు ఎంటిల గాని బ్రాహ్మణుల గాని వైశ్యుల గాని ప్రతి ఒక్కరు కూడా అందరిని ఆదుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ పెట్టాలి ప్రతి ఒక్కరిని కూడా ధనికులం చేయాలి ఇప్పుడు దళిత బంధు ఎవరు తీసుకొచ్చారన్న దళితుల కోసం లక్షల రూపాయలు ఇస్తారన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నా జరా ఓపికే పట్టురన్నా జరా ఓపికే పట్టురన్నా మీరంతా గడబడి చేస్తే ఎట్లా మీరు అట్లా గడబడి చేస్తారా మీరు అరే నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానా నేను అరే నేనేమంటున్నా గవర్నమెంట్ మనం చేస్తుంది అరే గవర్నమెంట్ నడుస్తుందా చెప్తున్నాము అరే దానికోసం మంచి పని చేస్తా చెప్పు అవునే రైతు బంధు దళిత రెడ్డిలే కదా రైతు బంధు రెడ్డిలే కదా ఊరు గ్రామాలను మంచిగానే రైతుల కోసం కదా చెప్తే చెప్పని ఎంత గడబడి ఏం చేస్తున్నారు దయచేసి అన్నా ఓన్లీ కార్పొరేషన్ విషయంలో మాట్లాడుతుండే అన్నా కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి ఓన్లీ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ రెడ్డి మీరు కూర్చోండి అన్నా మీరు కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోవాలి రెడ్ సార్ కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోవాలి కూర్చోవాలి స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి రెడ్డి అంత ప్రేమ మనుషులయా రెడ్డిలకు ఆవేశం ఎక్కువ ఉద్రేకం ఎక్కువ చెప్పే అనా మీరు అధైర్యపడద్దు మీరు అధైర్యపడద్దన్నా జరా ఉండన్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 75 సంవత్సరాల సంది ఎవరు చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు కూడా రెడ్డి కార్పొరేషన్ చేసేది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే తప్పకుండా తప్పకుండా వేదిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాము అమరాన్ని తీసుకెళ్తాము మేము కూర్చోవాలి మీరు ఈ వేదిక కాడ కూర్చోవాలి అందరూ ప్లీజ్ దయచేసి అన్నా చెప్పాలన్నా కూర్చోండి మీరు ఒక్క నిమిషం రెడ్డిలకి ఉత్సాహం ఉంటా కాంట్రవర్సీ మాట్లాడటం కాదు అన్నా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మన ప్రేమేంద్ర రెడ్డి అన్న గారు మరి ఓన్లీ రెడ్డి కార్పొరేషనే లక్ష్యంగా వాళ్ళ పార్టీ నుంచి ఏమి తీసుకొచ్చిండో అదొకసారి ఇందాం అన్నా ప్రేమేంద్ర రెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను రెడ్ల ఐక్యత
సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు శ్రీ రామరెడ్డి గారు వేదికను అలంకరించిన సోదరి సోదరిమణులు ఇక్కడికి విచ్చేసిన యొక్క సోదరి సోదరిమణులారా మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలలో దయచేసి స్టేజ్ మీద ఉన్న నాయకులన్నా కూసపోతే ఎట్లా మీరే లేస్తే అన్న ప్రజలు ఎట్లా అంటారు ప్లీజ్ అందరు కూర్చోండి ఆయన వివరణ ఆయన ఇచ్చిపోయిండు మన వివరణ మనం ఇస్తాం సభ అన్నప్పుడు ఒక చర్చ కోసం వచ్చిన సభ ఇది దయచేసి లీడర్లు అందరు కూర్చోండి మీరు కూడా మాట్లాడేది ఉంది మీరు ఎలాంటి అన్నవారి కార్యాలు చేయొద్దు రెడ్డిలు అంటే క్రమశిక్షణ రెడ్డిలు అంటే మనం ఒక కార్పొరేషన్ సాధించుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఎవరు ఒక మంత్రి గారి కాన్వాయ్ పైన కూడా పోవద్దు మీరు అక్కడికి ప్లీజ్ దయచేసి మన ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు బీజేపీ మిత్రులారా ఏ యొక్క లక్ష్యం కోసం అయితే Subscribe us and press the bell icon for more interesting updates.